12:30 ఆ ప్రాంతం అప్పుడు అప్పుడే అయిపోయిందని అని చూసుకుంటా. టైం చూస్తే 12:30 అయి ఉంటుంది, ఆగిపోయి ఉంటుంది. నేను నన్ను టెస్ట్ చేసుకున్నా అనమాట. మామూలుగా అయితే కూర్చొని నిద్రపోతే శరీరం గబక్కన వాలి పక్క పడిపోతా, కానీ పడిపోకుండా ఉంటుందంటే జనంలోనే ఉన్నాను అనిపించింది నాకు. శరీరం పక్కకు పడినా ముందుకి వెనక్కి ఎటు పడినా దాని వల్ల ఏమి ఇబ్బంది లేదు, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఎరుక స్థితిని కోల్పోకుండా సాధన చేయాలి. ఎందుకంటే కొన్ని కొన్ని అనుభవాలు వస్తుంటాయి, వాయిస్ వినపడవచ్చు, లేకపోతే దర్శనాలు జరగవచ్చు, లేకపోతే మనం ఎక్కడికైనా జర్నీ చేయవచ్చు. ఏదైనా కానీ ఆ సమయంలో ఏం జరుగుతుంది అని ఇమీడియట్ గా స్ఫురణలోకి రావాలి. ఆ స్ఫురణలోకి వస్తే అప్పుడు మీరు ఎరుకలో ఉన్నట్టు. మీరు పక్కకు పడిపోయినా ముందుకు పడిపోయి ఉన్నా ఎప్పుడైతే శరీరాన్ని తిరసుకాసరం అన్నది మనం సరిగ్గా కానీ ప్రాక్టీస్ చేయగలిగితే ఆల్రెడీ మీరు సెంటర్లో కూర్చోగలుగుతారు కింద సపోర్ట్ లేకుండానే. అది కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది విశ్వశక్తి ద్వారా మనకి, అది మనకు తెలిసిన విషయమే. కానీ దీన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా జరుగుతుంది. నిజానికి ఈ 1 అవర్ క్లాస్ ఎంచుకోవడానికి కూడా కారణం అదే. నేను మనం గంటలు గంటలు చేయటానికి ఎంత సాధన చేసుకుంటే అంత ఎదుగుతూ ఉంటారు జీవితంలో. కానీ ఒక గంట స్థిరంగా కూర్చోగలగటం నేర్చుకుంటే, అంటే శరీరాన్ని కూర్చోబెట్టడం నేర్చుకుంటే మిగతా పార్ట్ ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. నేను ఒకసారి గమనించుకున్నా, మామూలుగా నేను కింద 15-20 నిమిషాలు మించి కూర్చోలేను. నేను ఒకసారి జగిత్యాల సత్యనారాయణమూర్తి గారి పిరమిడ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 2-3 రోజులు ఉండాల్సి వచ్చింది జగిత్యాలలో. నేను వారి దగ్గర లాంగ్ బ్యాక్ ఇది నేను ధ్యానంలోకి వచ్చింది కొత్తల్లో. విచిత్రం ఏంటంటే వాళ్ళ పిరమిడ్లో కుర్చీ కూడా వేయలేదు. హాస్పిటల్ పైన పిరమిడ్ ఉంటుంది పెద్దది, పిరమిడ్లో కనీసం కుర్చీ కూడా వేయలేదు. సరిలో 15 నిమిషాలు కూర్చుని లేదాంలే అన్నట్టు కూర్చున్నా, నాకు తెలియకుండా 1 గంట 45 నిమిషాలు కూర్చున్నాను. అంటే మనం కూర్చోవాలి, ఎంతసేపు నాకు కూర్చోవాలి అని లోపల నుంచి వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా జరిగి తీరుతుంది. అలా అని చెప్పి పూర్తిగా నేను ఎరుక స్థితి లేకుండా లేను, అటు పూర్తిగా ఇటు బయట లేను. అన్ని స్థితుల్లో నేను అనుభవించుకుంటూ 1 గంట 45 నిమిషాలు నేను అలా కూర్చోగలిగాను. అంటే అనుకుంటే ఏదైనా సాధ్యమే అనేది అర్థమైంది అనవసరం నాకు. ఇంకానే ప్రాక్టీస్ మనం సార్ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ 2 గంటలు 3 గంటలు అవ్వచ్చు, 4 గంటలు అవ్వచ్చు, ఏదైనా కానీ అది నువ్వు ఇలాగే చెయ్యాలి అనేసరికి అందరు పారిపోతుంటారు. కాబట్టి అది కాకుండా మనం రకరకాల వస్తువులను చెప్తుంటాం, కుర్చీలో కూర్చో, సోఫాలో కూర్చో, బెడ్ మీద కూర్చోవాలి, కానీ అవన్నీ నిద్రపోవడానికి అవకాశాలు లేవు తెలియకుండానే. అదే స్థిరంగా నువ్వు 1 గంట సేపు నీ శరీరాన్ని మీద ధ్యాసన పెట్టి నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేయటం నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీ సాధన పెరుగుతూ ఉంటుంది, శక్తి పెరుగుతుంది లోపల. ఈ నాడీ మండలం శుద్ధి అయినప్పుడు శక్తి అనేది ఆటోమేటిక్గా పెరుగుతం మొదలవుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎంతసేపు కూర్చోగలిగినా ఆటోమేటిక్గా సునాయాసంగా ఎక్కడ కూర్చున్నా కూర్చోబెడుతుంది అది. అందుకే శరీరం మీద పట్టు సాధించాలనే కారణం అదే. శరీరానికి మనం ప్రతిరోజు ఎందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నామంటే అందుకే. శరీరాన్ని పట్టించుకోం మనం, ఎందుకంటే శరీరం లేకపోతే నీకేదీ లేదు. ఇక్కడ శరీరమే నీకు సపోర్ట్ నీ యొక్క అనుభవానికి. మరి శరీరం లేకపోతే, అందుకనే శరీరాన్ని కూడా పట్టించుకోవాలి మనం. ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు చేయగలిగేది. అనారోగ్యంగా ఉన్నవాడు చేస్తాడు బాగుంది, అనారోగ్యంగా ఉన్నవాడు ఎందుకు చేస్తాడు? నాకు ఆరోగ్యం బాగుండాలి, నేను ఇంకేదో సంపాదించాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, లేకపోతే డాక్టర్లు జుట్టు తిరిగి తిరిగి ఇసిగిపోయారు, జీవితం మీద ఆశతో ఇక్కడికి వచ్చాను అనే కారణాలతో ఉంటాడు. వాడికి ఆరోగ్యం సమకూరిన తర్వాత ఏం చేస్తాడు? కాలు రగరేసుకుని తిరుగుతుంటాడు, ఇంకా ధ్యానం తగ్గించేస్తాడు ఆటోమేటిక్గా. వాడు ఏం నేర్చుకున్నాడో తెలియదు ఇంకా. కానీ అందుకని ఎప్పుడు కూడా సాధన అన్నదానికి సరైన నిర్వచనం ఏంటంటే నువ్వు సరిగ్గా ఎప్పుడైతే చేస్తావో అప్పుడే నిన్ను జీవితంలో ముందుకు వెళ్తావు. ఆ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే సరైన స్థితి కావాలి, దానికి దేహం సహకరించాలి, తర్వాత నీ శ్వాస. దేహం సహకరించకపోతే నీ శ్వాస ఎక్కడుంది కనుక? అందుకనే దేహంతో మొదలుపెట్టి నీ అంతరంగం. అందుకే ప్రతిక్షణం నేను గతంలో మధుర భాషలో చెప్పా ఎలా దేహానికి కృతజ్ఞతలు తెలియచేయాలో. మీ 2 అరచేతులను ఇలా పెట్టుకుని మీరు దేహానికి కృతజ్ఞతలు తెలియచేయాలి ప్రతిరోజు. ఎక్సాకారంలో ఈ విధంగా పెట్టుకుని మీ హృదయ భాగాన్ని టచ్ చేస్తూ దేహానికి కృతజ్ఞత తెలియచేయాలి. అప్పుడు సరిగ్గా ఈ వేలి కొసలు ఏదైతే ఉన్నాయో
దీని నుంచి మీరు చెప్పే పదాల ద్వారా ఆ ఎనర్జీ పాస్ అవుతుంది దేహానికి, ఈ దేహానికి. అందుకనే ఇది పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే హృదయ భాగంలోకి ఎప్పుడైతే వెళ్తుందో, అనాథ చక్రంలోకి ఎప్పుడైతే వెళ్తుందో, ఇది ఆటోమేటిక్గా అది శక్తిని వికసింపచేస్తూ ఉంటుంది, అద్భుతంగా శక్తిని ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఆ శక్తిని ఎప్పుడైతే ఇచ్చిందో ఆటోమేటిక్గా ఈ శరీరం ప్రేమమయం అయిపోతుంది. నువ్వు ఏది చెప్పినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా ఉదయం సాయంత్రం వీలైనంత వరకు ప్రతి సందర్భంలో 2 సార్లు కనీసంగా మనం చెప్తాం కదా, 2 సార్లు ధ్యానం చేయండి, మార్నింగ్ గంట సాయంత్రం గంట. అలాగే దేహానికి కూడా కృతజ్ఞత తెలియచేసుకుని అప్పుడు నువ్వు సాధన మొదలు పెట్టాలి. అప్పుడు నువ్వు చెప్పినట్టు వింటుంది నీ దేహం, నేను ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను, నా సాధనని నేను పెంచుకోవాలనుకుంటున్నాను అంటే అంతర్ముఖుడినై. ఇందుకు ఎవరు సహకరించాలి? నీ దేహం సహకరించాలి. నీ దేహం సహకరిస్తే అప్పుడు నీ శ్వాస ద్వారా, నీ ప్రాణశక్తి ద్వారా నువ్వు అంతర్ముఖుడు అవుతావు. దేహాన్ని పట్టుకోకుండా నువ్వు శ్వాసమెద్దాస అంటే ఎలా వెళ్తావు నువ్వు? దేహం సహకరించట్లేదు కదా. అది కొడుకుని చేసే పద్ధతి ఓన్లీ బెడ్ రీడింగ్ ఉన్న పేషెంట్లకి మాత్రమే, మిగతా వారికి కాదు. అందుకనే సూర్యనాడిని చంద్రనాడిని ఎప్పుడు కూడా తీసుకోవాలి, గమనించుకోవాలి ఈ దేహంతో పాటుగా. అప్పుడు నీకు సరి అయిన స్థితిలో నిన్ను అద్భుతంగా లోపలికి తీసుకువెళ్తున్నాను. అందుకనే దేహం మీద పట్టు సాధించు, శరీరం మీద పట్టు సాధిస్తే ఆటోమేటిక్గా అంతర్ముఖం ఈజీగా వెళ్తారు. అందుకనే దీంట్లో ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. అసలు యాక్చువల్గా నేను గతంలో కూడా మిమ్మల్ని మధుర భాషణంలో కూడా ఎవ్రీ సండే 2 గంటలు మాత్రమే పెట్టి అక్కడికి ఆపేసేవాడి సెషన్, అంటే సోమవారం నుంచి శనివారం వరకు 6 గంటలు ధ్యానం పెట్టుకున్నాం, ఆదివారం మాత్రం 2 గంటలు మాత్రమే పెట్టాము. కారణం ఏంటంటే దేహానికి ఎప్పుడైతే నువ్వు విశ్రాంతిని ఇస్తావో దేహం పునర్జీవనం చేసుకుంటుంది, దాంట్లో మళ్ళీ పునరుత్తేజాన్ని పొందుతుంది. అది శరీరాన్ని ఎప్పుడైతే ఆపుతావో, కంటిన్యూగా చేసే ప్రక్రియని ఆపుతావో, అప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్న ఆ యొక్క నాడీ మండలం ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ సర్దుకోవటం మొదలవుతుంది, అంటే శరీరము క్షీణించదు. ఇంకా లేకపోతే ఏమవుతుందంటే శరీరం క్షీణించే ప్రమాదం ఉంటుంది ఇక్కడ కొన్ని సందర్భాల్లో. లోపల ఆ శక్తి పెరిగి 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 ఏమైపోతుందంటే ఒకటేసారి అవన్నీ కరిగిపోతూ ఉంటాయి, నాడీ మండలంలో ఉన్నాయన్నీ. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం విశ్రాంతిని ఇవ్వమని చెప్పేది. ఒక రోజున ఒకరోజు ఎప్పుడైతే శరీరానికి విశ్రాంతినిచ్చి వెళ్ళకిలా పడుకుని, ఎప్పుడైతే శరీరానికి కృతజ్ఞత తెలియచేసి ఆ నాడీ మండలానికి కృతజ్ఞత తెలియచేస్తావో ఆటోమేటిక్గా నీ శరీరం మళ్ళీ పునర్జీవనం పొందుతుంది, ఎక్కడిదక్కడ మళ్ళీ సర్దుబాటు చేసుకుంటుంది. అది సర్దుబాటు చేసుకుని నెక్స్ట్ డే మళ్ళీ చేసే సాధనకి నీకు సహకరిస్తుంది. అందుకని ఆ రోజు కూడా ఎవ్రీ సండే 2 అవర్స్ పెట్టడం కారణం అది. ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా అదే గుర్తుపెట్టుకోండి, ఒకరోజు విశ్రాంతినివ్వండి. మనం ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఒకరోజు వారానికి ఒకరోజు ఎందుకు సెలవిస్తారు? వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవటానికి, లేకపోతే ఆ వ్యాపారస్తుడు అయితే సరుకు తెచ్చుకోవటానికో, లేకపోతే ఒకరోజు వారి సొంత పనులు చేసుకోవటానికో రకరకాల కారణాలతో ఇస్తుంటారు. ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైతే నువ్వు దేహానికి ఇచ్చావో విలువ, ఆ దేహానికి ఇచ్చే విలువ అన్నమాట, దాన్ని గౌరవిస్తున్నావు. దేహం లేకపోతే మనకి ఏ అనుభూతి ఉండదు కదా. అంటే మనం చేసే పనిని ప్రతిదీ గమనించుకుని చేయాలి. అందుకే దేహంతో మాట్లాడవచ్చు, నువ్వు నీ ప్రతి అనుభవంతో మాట్లాడవచ్చు, కానీ అంతటి స్థితిని నువ్వు పొందాలి సాధన. పొందినప్పుడు అది సాధ్యమవుతుంది. అందుకే ఏకాగ్రత, అలాగే ఎరుక. ఎప్పుడైతే ఏకాగ్రతతో నువ్వు చేస్తున్నావో ఎరుక స్థితిలో నువ్వు ఉంటావు.